హలో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఓకే, ఇంక ఈరోజు మనం జనరల్ చెప్పుకుంటాం, జనరల్ నాలెడ్జ్. ఓకే, రేపు ఎలాగ కరెంట్ అఫేర్స్ చెప్పుకుంటాం. ఈరోజు జనరల్ నాలెడ్జ్లోకి వచ్చేటప్పటికి కొన్ని బిట్స్ చూద్దాం వరుసగా. సెయిల్ అబ్రివేషన్ ఏంటి? ఆన్సర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెకండ్, సెయిల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1973 స్థాపించబడింది. ఓకే, తర్వాత వీరభద్ర స్వామి టెంపుల్ అయిన లేపాక్షి ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ అనంతపురం జిల్లాలో కలదు. ఓకే, నెక్స్ట్ వన్, రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రైట్. అలాగే నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అని విమర్శించింది ఎవరు? ఓకే, భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అని వర్ణించింది ఎవరు అంటే యాస్టిన్. ఇంకా మాకు పేరేనమ్మా, యాస్టిన్. ఓకే, నెక్స్ట్ తర్వాతకు వచ్చి ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరు? తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎవరు? నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారు ఏ సంవత్సరం చనిపోయారు? 1996 జనవరి 18 చనిపోయారు. 1996 జనవరి 18 చనిపోయారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా సినిమా ఫీల్డ్ నుంచి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఏ రాష్ట్రం? ఆన్సర్ ఎంజి రామచంద్రన్, తమిళనాడు. ఓకే, తర్వాత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన, మన దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ఏ రాష్ట్రం? ఆన్సర్ పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం. దగ్గరగా 25 సంవత్సరాలు చేసేటమ్మ, 25 సంవత్సరాలు పనిచేసేట. తర్వాత పవన్ కుమార్ చామ్లింగ్ తర్వాత మన దేశంలో అతి ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జ్యోతి బసు, వెస్ట్ బెంగాల్ జ్యోతి బసు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇలాగే తర్వాతకు వచ్చి ఒక దళిత సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మహిళ ఎవరు? మాయావతి. ఓకే, బహుజన సమాజ్ పార్టీ అన్నమాట మాయావతి. రైట్, నెక్స్ట్ అలాగే ఇంకా బిట్స్ అమ్మా, ఇంకా భారత రాజ్యాంగాన్ని ఒక ఐరావతంతో పోల్చిన వ్యక్తి ఎవరు అంటే హెచ్వి కామత్. ఓకే, భారత రాజ్యాంగ రచనకు ఎంత సమయం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకే, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. నెక్స్ట్ అలాగే ఇంకా భారత రాజ్యాంగాన్ని ఒక అతుకుల బొంతగా వర్ణించింది ఎవరు అంటే ఆస్టిన్. ఓకే, గ్యాన్విల్ ఆస్టిన్ అని చెప్పుకుంటాడు, అతను భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంతగా వర్ణిస్తారన్నమాట. నెక్స్ట్ ఇంకా కూర్చున్నప్పటికి రామప్ప దేవాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ పాలంపేట. రైట్, అలాగే నెక్స్ట్ 1000 స్తంభాల గుడి నిర్మించింది ఎవరు? రుద్రమదేవుడు. రైట్, నెక్స్ట్ ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి వనిత ఎవరు అంటే మన రుద్రమదేవి మహిళ, మన రుద్రమదేవి. ఓకే, ఆంధ్రప్రదేశాన్ని పాలించిన మొదటి మహిళ అంటే రుద్రమదేవి. ఓకే, నెక్స్ట్ అలాగే కాకతీయుల కాలంలో ముఖ్యమైన రేవుపట్నం ఏంటి? ఆన్సర్ మోటుపల్లి. మోటుపల్లి అనేది ముఖ్య రేవుపట్నం అక్కడ కాకతీయుల కాలంలో. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా మనకి రాజ్యాంగం వైఫల్యం చెందితే ఓకే, రాజ్యాంగం వైఫల్యం చెందితే ఆ రాజ్యాంగాన్ని విమర్శించకూడదు, ఓకే, అది అమలుపరిచే వాళ్ళు విమర్శించాలి అనే మాట అంటే ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలా ఇంపార్టెంట్ అమ్మ, రాజ్యాంగం విఫలమైతే, ఓకే, రాజ్యాంగం విఫలమైతేట ఆ రాజ్యాంగాన్ని విమర్శించడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టే వాళ్ళని విమర్శించడం అని చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా మనం తెలుసుకుంటే రైట్, భారత రాజ్యాంగాన్ని ఒక అర్ధ సమాఖ్య అని వర్ణించింది ఎవరంటే కేసీ వేర్ అని. అతను భారత రాజ్యాంగాన్ని ఒక అర్ధ సమాఖ్య అని వర్ణిస్తారన్నమాట, అర్ధ సమాఖ్య. ఓకే, ఇలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంకా చాలా ఉంటాయి మా ఇవి జనరల్లో, ఇది కూడా ఒక క్వశ్చన్ అన్నమాట, తెలుసుకో చాలా తెలుసుకోవాల్సి ఉంటాయి. ఓకే, ఇంకా 2వ అశోకుడుగా పేరు పొందిన రాజు ఎవరు అంటే కనిష్కుడు. అతను 2వ అశోకుడు అని చెప్పమాట, కనిష్కుడు. ఇలాగే తర్వాత జైన అశోకుడుగా పిలువబడే వ్యక్తి ఎవరు అంటే సంప్రతి అని. అతను జైన అశోకుడు అంటమాట, అతను కూడా మౌర్య సంబంధించిన రాజే, అతను జైన అశోకుడు అని పిలుస్తామని సంప్రతి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి జనరల్లోకి వచ్చినప్పటికీ ఏకకాలంలో ఒక రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు, అది ఏ రాష్ట్రం, ఎవరు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఆ వ్యక్తులు కళ్యాణ్ సింగ్ ఒకడు, అలాగే జగదాంబిక పాల్ ఒకడు. తర్వాత అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అని చెప్పంటే ఉత్తరప్రదేశ్ జగదాంబిక పాల్, ఒకే ఒకరోజు పనిచేసేట ముఖ్యమంత్రి ఒక్కరోజు. ఓకే, ఇలాగే నెక్స్ట్కి వచ్చినప్పటికీ ఇంకా మనకి కళ్ళకు ప్రసిద్ధి పొందిన లేపాక్షి అంటే చెప్పాను వీరభద్ర స్వామి లేపాక్షి ఎక్కడ ఉందంటే అనంతపురం చెప్పుకున్నట్టున్నాం కదా, ఫస్ట్ టైం చెప్పాం ఏమా, అది వదిలేండి. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా చెప్పాలంటే మనకి
అది వ్యాల్టీకి జనరల్ నాలెడ్జ్ ఎక్కడదాకా చెప్పుకున్నామా? ఇంకా జనరల్ నాలెడ్జ్ చాలా వాచ్ అనేది చాలా ఉంటాయి, తప్పకుండా మీకు బిట్లుగా అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ భరత్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.